టొమాటో పక్కన పెట్టు లేక తింటాం అది మన దగ్గర అంటే ఇది అటువంటిది ఏమీ కలగకుండా అంటే ఇక వచ్చి ఆ స్వామి వారి యొక్క పూజలో కూర్చున్న తరువాత ఎటువంటి శౌచములు కూడా ఇక అంటకుండా ఉండటం కోసం రక్షాబంధనం ఏర్పాటు చేస్తారు. అది అటు స్వామి వారికి రక్షాబంధనం చేస్తారు. ఏమండి భగవంతునికి కూడా కలుగుతుందా? చేసేది మనం గనుక మన యొక్క లక్షణములే స్వామికి కూడా అంటుకుంటే కారణం చేత అటు వివాహం కాబోయేటటువంటి ఆ కట్టిన తర్వాతే చేశారు. భౌతికంగా ఆరోగ్య సూత్రానికి అటు ఆచారానికి కూడా అనుగుణంగా ఉండేట్టుగా చేశారు. కనుక ముందు ఆ పిల్లల కోసం గుడ్డలు పెడతారు. అయితే మధుపర్కం అనే దానికి ఈ పెరుగు తేనె కలిపి తాగించడం మర్చిపోయా. మధుపర్కం అంటే ఆ తర్వాత పెట్టేటటువంటి గుడ్డల్ని మధుపర్కం అన్నారు. పైగా ఇది మధుపర్క ద్వయం అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు మధుపర్కం అంటే ఏమిటి? ఆ పెండ్లి కుమారులకు పెండ్లి కుమార్తె నుంచి ఆ రాగానే ఆయనకి సంతోషం కలగటం కోసం పెట్టేటటువంటి వస్త్రములే మధుపర్కములు. కనుక అత్తిగ స్వాముల వారు వేద మంత్రముల చేత ఈ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి శ్రీరామమూర్తి దంపతుల చేత స్వామి వారికి మధుపర్కములు ఇప్పించారు. ఇప్పుడు ఆ యజు మహారాజు యొక్క ముని మనుమరాలు తిట్టుకోతో
दक्षिणात समारंभां नाथयापनमच्छवां अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरंपरां माता पिताय पतये तनया विभूतिस्सर्वं यदेव नीमे रमतन्मयानाम् आद्यस्य नः कुलपतेर्वगुणाभिरामं श्रीमत्तदण्डयुगलं प्रणमामि मूर्ध्नाम् पाराढ्यं त्वं श्रुतिसिद्धशरत्सिद्धमध्यापयन्ती शोचेष्ठायां सजनिगलितं यावलात्कुञ्जभुं देवो नाथस्य नम यदमिदं भूये वात्तुहूयहम् रामायणानि गुरुञ्जि जप्पोतो नाम चरितं रघुनाथच्छतकोटिप्रविस्तरं एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् రఘునాథస్య ఆ సర్వేశ్వరుడున్నాడే నారాయణుడైన శ్రీరామచంద్రుని యొక్క చరిత్రము శతకోటి ప్రవిస్తరం నూరు కోట్ల రామాయణం ఉందట ఎక్కడయా అంటే బ్రహ్మలోకంలో ఆ ఏకైకం అక్షరం ప్రోక్తం ఒక్కొక్క అక్షరం చదివిన మాత్రం చేతనే ఆ స్మరించిన మాత్రం చేతనే మహాపాతక నాశనం కపత్వ పాపములు ఎవరితో కూడా ప్రాపించలేకపోతాయి సుమా అని చెప్తూ ఉన్నారు పెద్దలు. ఆ పార్వతితో చెబుతూ ఉన్నారు సంహూర్తి వారు, పార్వతి నా యొక్క వాక్యము శ్రీరామ పాదాభ్యాం సత్యం జానీహిమేవచహం. రాముని యొక్క పాదముల మీద ఒట్టు పెట్టుకుని చెబుతూ ఉన్నాను సత్యం. ఇది అంటే బ్రహ్మహత్య సహస్రాణి, ఆ వేల బ్రహ్మహత్యలు చేసినటువంటి పాపములను, యోధహత్య శతానికం అనేక యోధులను చంపినటువంటి పాపములను, స్వర్ణత్యై స్వరాపాన గురు తల్పాయుతానుచం స్వర్ణము బంగారం దొంగిన పాపము, గురుతల్పాయుతానిచ నిరంతరము మద్యపానం చేసినటువంటి పాపమును, గురుతల్ప గమనం చేసినటువంటి యొక్క పాపములను ఇవి యావత్తు కూడా ఆ రామచంద్రుని యొక్క కథ ఉన్నది శ్రీరామాయణాన్ని ఒక్కసారి పారాయణ చేసినప్పటికీ లేక విన్న చదివిన మహాపాతకమయావత్తు నశించిపోవును సుమా అని పార్వతి అమ్మవారితో సామూర్తి వారు చెప్పుకున్నాడు. భగవద్భక్తులారా, ఇది దేవాలయము సంతాన వేణుగోపాల స్వామిగా వెలసి ఉన్నారు. ఇక్కడ మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారు 1926 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. వేణుగోపాల స్వామి ఎడమ ప్రక్కన రాజ్యలక్ష్మి అమ్మవారు, ఎదురుగా ప్రసన్నాంజనేయ స్వామితో వారు నిర్మాణం చేశారు. అయితే వారి యొక్క శిష్య సంఘము భాష్యకార సమాజము అనేటటువంటి పేరు చేత ఈ దేవాలయము భాష్యకార సమాజము అనేటటువంటి పేరుతో వారు ఒక శిష్య బృందాన్ని ఏర్పరిచి ఉన్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల యందు విస్తారంగా వారి యొక్క శిష్యులు గారు మూడవ కుమారులు దాశరథ సూరి గారు దివ్యధామమునకు కలది కాలం క్రిందట వెళ్ళి ఉన్నారు. అనంతరము శ్రీ వెంకటాచలపతి గారు సోదరునితో ఆ అన్నగారి యొక్క తమ్ముల యొక్క కుమారులతో ఈ ఉత్సవములను నిర్వహించుతూ ఉన్నారు. ఈ ఉత్సవములు అనేక రకములైనటువంటి కార్యక్రమములు అంకురార్పణము. పోయిందంటారా
అది పెట్టుకుంటే కంట వస్తుంది కంట వస్తుంది అనుకో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు వాళ్ళు ఆయనతో అయ్యా ఇవ్వండి Oh,
పుస్తకం కావాలి కిందండి.
Yeah.
ಹರಿದೇಶ ನಾರನ ಗುರು ಪ್ರಭುನಿ
గర్భాభి ఆది సంగంధనాది బృందాదక బృందములందరు విరోధ మంది మన పైకి వచ్చేది కడుపులో హస్తంబు పెట్టి కలయ తిప్పి నక్కుల చెంచల మాజను చిత్తంబు అన్న ఉడికేటప్పుడు నల్దారా తెలియని సంగతులని గురిని కలదే పరంపర కట్టలు నీ జగది శ్రీ గోపాల రాధాల సృజన మందారా ఎదుకున్నవి మనకటంగా ఆయన సామాజిందుకు రాలోకమం రాజులు గల జరాస తల్లిదేవి వచ్చిన నిరాకరించి నేను అలాయనము అలదు రోజుకోలు నయవయ్య బాణము తీయవయ్య బాణము ఎవరు అంటే చాలా టైం అవుతుంది ఎవరో చక్కం సుందరమట దేవ శౌరి వసుదేవ కుమారగరి వైభవం గులాల గరుగులే దేవ దేవ శౌరి వసు దేవ తను జగరి పక్కన పక్కన ఉన్నాయండి.
ఏంటి మరి పక్కనుండే పక్కనుండే అయినమ్మా పక్కనుండే అయింది అమ్మా ఎనక్ ఇందులండే నిదానం రామాజీ సార్లే ఇదో ఇటు ఒకసారి ఫేస్ అమ్మా బాబాయ్ రికార్డ్ చేస్తూ రికార్డ్ అవుతుంది ఇప్పుడు అక్క అరక్క ముందుకురా కొద్దిగా కొద్దిగా ముందుకురా ఇది ముందుకురా రైట్ రామారావు గారు రోజు కొంచెం వెనకాలరా అడుక్కున్నారు చూడా ఎవరు ఈ అమ్మాయి గుంటూరు
Thank you.